హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన కొబ్బరి పచ్చడి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అన్నంలోకైనా, మరి మనకి ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా చాలా రుచిగా వస్తుంది. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే, కళాయిలో కొన్ని పచ్చిమిర్చి వేసుకోండి. ఆ తర్వాత కొంచెం నూనె, ఒక్క రెండు చుక్కలు, మరి ఎక్కువ అవసరం లేదండి, కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత కొంచెం వేయించండి. వేయించేటప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి, లేదంటే మొహం మీద పేలుతాయి. ఈ కొబ్బరి ముక్కలు ఫ్రెష్గా కడిగేసి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు ఇలా వేసిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర. కావాలంటే మీరు ఇంకా కొన్ని ఆవాలు, పప్పు దినుసులు చాలా వేసుకోవచ్చు, కానీ అవన్నీ వేయట్లేదు నేను, చాలా సింపుల్గా చేస్తున్నా. దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఈ కొబ్బరి ముక్కలు వేయించకుండా ఈ పచ్చిమిర్చి మిక్సీ పట్టిన తర్వాత డైరెక్ట్గా పచ్చి కొబ్బరి ముక్కలే దీంట్లో వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోండి. కొబ్బరి ముక్కలు ముక్కలుగా లేకుండా మెత్తగా మిక్సీ వేసుకోండి. కావాలంటే మీరు ఇప్పుడు పోపు కూడా వేసుకోవచ్చు, చాలా సింపుల్ పోపు. ఇప్పుడు ఈ తాలింపుకి కొంచెం నూనె వేసుకోండి. కొబ్బరిలో నూనె ఎక్కువగా వేస్తే వెగటగా ఉంటుందండి, కొంచెం కొంచెం వేసుకోవాలి. లేదంటే కొబ్బరి ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఆయిల్ ఉంటుంది మనకి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా మెంతిపొడి వేసుకోండి, కొంచెం చిటికెడు, ఎక్కువ అవసరం లేదు చూసారు కదా ఇలా, లేదంటే చేదు వస్తుంది. ఒక్క చిటికెడు మెంతిపొడి వేసుకొని ఈ పోపుని దీంట్లో వేసుకోండి, అంతేనండి. ఇక మీరు చూడండి, రైస్లోకి గుమగుమలాడే సూపర్ టేస్టీ కొబ్బరి పచ్చడి మీకు రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా సింపుల్గా తయారు చేస్తాను. మీకు నా వీడియోలో ఉండే ప్రతి కర్రీ కూడా సింపుల్గా తయారు చేస్తాను నేను. పెద్ద పెద్ద ఐటమ్స్ కాస్ట్లీవి తెచ్చి ఏమి చేయను. అందరికీ నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.